पूरी दुनिया आजकल मेड इन इंडिया का गौरवगान कर रही है, लेकिन आप देखेंगे कि बीआरएस और कांग्रेस के नेता कभी मेक इन इंडिया की बात ही नहीं करते। यही मानसिकता है जिसके कारण निर्मल की हजारों वर्षों से चली आ रही टॉयज परंपरा, टॉयज इंडस्ट्री बेहाल हो गई। आज जब भारत टॉयज के एक्सपोर्ट के नए रिकॉर्ड बना रहा है, बीआरएस सरकार यहां निर्मल की टॉय इंडस्ट्रीज को बर्बाद कर रही है। यहां बीजेपी सरकार बनते ही, ये मोदी की गारंटी सुन लीजिए, आज यहां बीजेपी सरकार बनते ही निर्मल टॉयज के लिए भी विशेष अभियान शुरू किया जाएगा। ओ कुटुंब नेडु यावत् प्रपंचमंत कूडा మేక్ ఇన్ ఇండియా పేరు మారుమోగిపోతా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడరు. వాళ్ళ మానసిక స్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు పార్టీల కుట్రల కారణంగానే, మోసం కారణంగానే, నిర్లక్ష్యం కారణంగానే వేల ఏళ్ళుగా ఈ నిర్మల్కు ప్రత్యేకమైనటువంటి నిర్మల్ పెయింటింగ్స్ కానీ నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ కానీ నిర్లక్ష్యానికి గురి కాబడిందని మనం చేస్తా ఉన్నాను. నేను మోడీ గ్యారంటీ ఇస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే ఈ యొక్క నిర్మల్ కొయ్య బొమ్మల గురించి, నిర్మల్ యొక్క పెయింటింగ్స్ గురించి పూర్వ వైభవం తీసుకొస్తాను. ఇది మోడీ గ్యారంటీ నిర్మల్ కని మనం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, ఏక్ తరఫ్ బీజేపీ సర్కార్ ఏసీ యోజనాయ్ బనా రహీ హై, फूड पार्क बना रही है, टेक्सटाइल पार्क बना रही है, लेकिन यहां बीआरएस और कांग्रेस का तुष्टीकरण अलग ही लेवल पर चल रहा है। बीआरएस तो टेक्नोलॉजी तक में तुष्टीकरण ले आई है। क्या अब भारत में धर्म के आधार पर भी आईटी पार्क बनेगा क्या? ये खेल चलता रहेगा क्या? क्या ये भारत के संविधान का सम्मान है क्या? क्या ये बाबा साहब अंबेडकर की भावनाओं का आदर है क्या? మిత్రులారా, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుడ్ పార్కులు, టెక్స్టైల్ పార్కుల గురించి మాట్లాడుతుంది. వరంగల్ లో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకెళ్ళి టెక్నాలజీ విషయంలో కూడా బుజ్జగింపు ఆలోచన చేస్తూ ఉంది. మీరు చూశారా, ఎప్పుడైనా భారతదేశంలో ఎక్కడైనా కూడా మతం పేరుతో ఐటీ పార్కులు పెట్టించినటువంటి పరిస్థితి ఉన్నదా? కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో మతం పేరు మీద ఐటీ పార్కులు పెడతామని చెప్పడం ఏదైతున్నదో చాలా సిగ్గుచేటు. ఇది ఓట్ల ఆట ఆడుతా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరము. ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. నా కుటుంబ సభ్యులారా, బీజేపీ కా హర్ ప్రయాస్ హై कि आपके पैसे बचे, आपकी कमाई का सही इस्तेमाल हो। पहली बार देश में मुफ्त राशन देने की योजना, मुफ्त चावल देने की योजना हमने शुरू की। और इतना ही नहीं, अब तो इसे मैं आगे 5 साल तक मुफ्त देने का संकल्प कर चुका हूं। देश के इतिहास में पहली बार आयुष्मान भारत योजना के तहत मुफ्त इलाज की व्यवस्था
बीजेपी सरकार ने की मुफ्त भोजन मुफ्त इलाज दुनिया भर में मुश्किल चुनौतियों के बावजूद केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल के दाम घटाए और बीजेपी सरकारें राज्यों में जहां जाए उत्तर प्रदेश हो गुजरात हो हरियाणा हो महाराष्ट्र हो गोवा हो सब जगह पे बीजेपी की राज्य सरकारों ने वैट घटाया लेकिन बीआरएस सरकार ने वैट नहीं घटाया आपको राहत नहीं दी पेट्रोल डीजल धरलू तक गाला बद्दा बीजेपी की सरकार बनते ही इस पर एक्शन लिया जाएगा जनता के हित में फैसला लिया जाएगा मित्रुलारा मी डबुल आदा कावालनि भारतीय जनता पार्टी प्रयत्न मी खर्चु तग्गिंचाली మీకు మేలు జరగాలని పేరుతో జనతా పార్టీ ప్రభుత్వం మీ సంపదనంతా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం మొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము ఉచితంగా ఇస్తున్న విషయం మీకు తెలుసు దీని ఇప్పుడే కాదు వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము భారత ప్రభుత్వము గ్రామాలలో కుగ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకు అందించబోతా ఉన్నాము దేశ చరిత్రలో మొదటిసారి పిఎస్ ఆయుష్మాన్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందిస్తా ఉన్నాము పేదవాడికి ఉచితంగా ఆహారము పేదవాడికి ఉచితంగా వైద్యము ఇది నా లక్ష్యము అని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొంతమేరకు ధరలు తగ్గించింది అంతే కాదు అన్ని రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర గోవా లాంటి బీజేపీ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు పెట్రోల్ ధర తగ్గించాయి ధరలు తగ్గించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉండదంటే దుర్మార్గమైనటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము అని మనం చేస్తా ఉన్నాం అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే పెట్రోల్ ధరలు వెంటనే తగ్గిస్తామని మనం చేస్తా ఉన్నాను